యాక్సన్ని సైలెంట్గా అయితే ఉన్నారు. వాళ్ళు జస్ట్ సిరి అండ్ జెస్సీకి మాత్రమే వేస్తున్నారు. ప్రియా గారికి వేస్తుంటే చాలా తక్కువ. ప్రియా గారి బిహేవియర్ షెన్ముక్ ఫ్యాన్స్ కూడా నచ్చడం లేదు కాబట్టి, అండ్ షెన్నుకి సన్నీకి ఇద్దరి మధ్య ఇప్పటి వరకు వార్ అయితే జరగలేదు కాబట్టి వాళ్ళైతే ప్రియాని చాలా లైట్ తీసుకుంటున్నారు. ప్రియా గారికి ఓట్లు అయితే వేయడం లేదు. తర్వాత ఈ వీక్లో అందరికీ ఏ విధంగా ఓట్ పర్సంటేజ్ వచ్చిందని గూగుల్ అన్అఫీషియల్ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ పోల్లో ఒకసారి మనం గమనిస్తే శ్రీరామ్ చంద్రరేఖ హైయెస్ట్ ఓటింగ్ అయితే జరుగుతుంది. అతనికి అతని ర్యాంపేజ్ అలాగే కొనసాగుతుంది. 20%తో అందరికంటే హైయెస్ట్ ఓటింగ్లో శ్రీరామ్ చంద్ర ఉన్నాడు. తర్వాత స్థానంలో రవి. రవికి అయితే 16% ఓటింగ్ అయితే జరుగుతుంది. నేను చెప్తాను అన్ని వెబ్సైట్లు యావరేజ్ పోల్. తర్వాత వచ్చి సిరి. సిరికి వచ్చి 13% అండ్ జెస్సీకి వచ్చి 12% ఓటింగ్ అయితే జరుగుతుంది. లోబోకి వచ్చి 10% అండ్ కాజల్కి అయితే 9%, అనీ మాస్టర్కి 8.5% అండ్ ప్రియా గారికి 7.5%. ఇది గూగుల్ అన్అఫీషియల్ ఓటింగ్లో ప్రియా గారు అయితే అందరికంటే లిస్ట్లో ఉన్నారు. అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ పోల్ విషయానికి వస్తే ఇక్కడ జెస్సీ అండ్ శ్రీరామ్ చంద్ర మధ్య ఎక్కువగా వాళ్ళిద్దరి మధ్య హోరాహోరీ నడుస్తుంది. శ్రీరామ్ చంద్రకి 32% పడుతుంటే జెస్సీకి వచ్చి 28% పడుతుంది. ఇక్కడ ప్రియా గారికి కేవలం 10% మాత్రమే పడుతుంది. అక్కడ కూడా ప్రియా గారికి బ్యాడ్ అని అక్కడ కూడా ప్రూవ్ అవుతుంది. కంప్లీట్గా ఈ వీక్ ప్రియా గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ప్రియా గారు పోతే ప్రియాకి వీజీ సన్నీకి బాగా క్లాషెస్ జరుగుతున్నాయి కాబట్టి ఆట రమ్జ్గా ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఇంకా కొన్ని వీక్లు ఆమెను ఉంచితే ఇంకా గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటే ప్రియా గారిని ఉంచవచ్చు. అనీ మాస్టర్ వల్ల పెద్దగా కంటెంట్ క్రియేట్ కాలేదు అనుకుంటే అనీ మాస్టర్ని పంపించవచ్చు. కంప్లీట్గా ఈ వీక్ అయితే బిగ్ బాస్ కోర్ట్లో అయితే బంద్ ఉంది. ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్కి